కనకం ఇంటికి రావడం రుద్రానికి మాత్రం ఏం నచ్చదు. ఎందుకు వచ్చావు నువ్వు, మళ్ళీ ఏమైనా చేయడానికి వచ్చావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే రాజు అయితే సైలెంట్గా నించుంటాడు. అపర్ణ అయితే రుద్రాని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అనగానే స్వప్నకు చాలా కోపం వచ్చేసి అయితే ఎందుకు మా అమ్మ ఇంటికి వస్తే అలా మాట్లాడుతున్నావు నువ్వు, ఎందుకు వచ్చావమ్మా నువ్వు అని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళ అమ్మని అయితే అంటుంది, నేను వదినగారి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోవడానికి వచ్చాను, తను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పటి వరకు ఇప్పటి వరకు రాలేదు కదా, అందుకనే వచ్చి అడుగుదామని చెప్పేసి వచ్చాను అని చెప్పేసి అయితే అంటుంది. అలా అనగానే ఇంకా రుద్రాని అయితే ఏంటిది సాఫ్ట్గా నటిస్తుంది, ఇలా అయితే కాదు, ఎలాగైనా సరే కనకంని రెచ్చగొట్టాలి అని చెప్పేసి అయితే ఇంకా రుద్రాన్ని వేరే మాటలు మాట్లాడదామని చెప్పేసి అయితే చాలా కోపంతో అయితే మాట్లాడుతూ ఉంటుంది. సిగ్గుశరం లేకుండా ఎందుకు వస్తారో ఏమో రావద్దన్నప్పుడు అనేసరికి స్వప్న కోపం వచ్చేసి దేవుడి దగ్గర కొట్టాల్సిన కొబ్బరికాయ ఇంకొక దగ్గర కొట్టాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అయితే అనగానే కనకం అయితే అలా మాట్లాడకూడదు స్వప్న అని చెప్పేసి అయితే అంటుంది. సరే వదిన గారు, ఎవరైనా ఏమైనా అనుకోండి, మనకు సంబంధం లేదు, వదిలేసేయండి, ఏమీ పట్టించుకోవద్దు అని చెప్పేసి అనగానే నేను ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవట్లేదు ఏంటి కనకం అని చెప్పేసి అయితే అంటుంది. ఏంటి ఎవరు వచ్చి నీకు ఊతుర్ని పిలవలేదని చెప్పేసి, ఇంకా వీళ్ళు ఎవరు రారు అని చెప్పేసి నువ్వే వచ్చి పిలుద్దామని చెప్పేసి ఇలా వచ్చేసావా అని చెప్పేసి అయితే ఇంకా రుద్రాని అంటుంది. అలా అనగానే ఇంకా ధాన్యలక్ష్మి అయితే రుద్రాని అడిగిన దాంట్లో తప్పేముంది, ఇన్ని రోజులు రానా ఆవిడ, ఇప్పుడు వచ్చి వదిన గారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలనుకోవడం ఏంటి అని చెప్పేసి అయితే అంటుంది. అనగానే చెప్పాను కదా వదిన, ఈ తన కూతుర్ని ఇంటికి పంపించడానికి ఏదో ప్లాన్ వేసి వచ్చింది అని చెప్పేసి అనగానే ఇంకా కనకంకి కోపం వచ్చేసి నా కూతుర్ని ఇక్కడికి పంపించాల్సిన అవసరం నాకు లేదు, నేనేం పంపించను, నా కూతురు చీర ఇక్కడ పెట్టి పూజ చేయడమే నా కూతురు ఇక్కడికి వస్తుందని గట్టి నమ్మకం నాకు వచ్చింది అని చెప్పేసి అయితే ఇంకా అంటారు. అలా అనగానే రుద్రాని అవునా చీర ఒకటి పెట్టేస్తే సరిపోతుందా అని చెప్పేసి అనగానే సరిపోదు, నా కూతురు రాత్రంతా కూర్చొని పడుకోకుండా తయారు చేసిన విగ్రహం నీ ఇంటికి వచ్చింది అంటే నా కూతురు చేసిన విగ్రహమే వచ్చినప్పుడు నా కూతురు ఇంటికి రాలేదా, తప్పకుండా వస్తుంది, సీత వనవాసం ఎన్ని రోజులో ఉండదు, ఎప్పటికైనా సరే రాముని చింతకు చేరాల్సింది, నా కూతురు కూడా అంతే, నా అల్లుడి దగ్గరికి ఎప్పుడో చేరుతుంది, అది ఎవరు ఏమేమి చేయాల్సిన అవసరం లేదు, అంతా విఘ్నేశ్వరుడే చూసుకుంటాడు, తను తయారు చేసిన బొమ్మ మీ ఇంటికి వచ్చినప్పుడే అర్థమైంది, నా కూతురు కూడా ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది అని చెప్పేసి ఇంకా కనకం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను అప్పుడే అనుకున్నాను ఈ విగ్రహం అయితే కావ్య చేసింది అని చెప్పేసి అని ఇంద్రాదేవి అయితే అంటుంది. ఇది ఇలా ఉంటే అనామిక మాత్రం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని ఎలా పడగొట్టాలా అని చెప్పి ఆలోచిస్తూ తన మేనేజర్ని అయితే పిలుస్తుంది. మేనేజర్ లోపలికి రాగానే ఇంకా కావ్య అనే వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారు అనగానే అనామిక అయితే మేనేజర్కి ఫోన్ చేసి నీ ఫోన్ ఆన్లోనే పెట్టి నువ్వు వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి అయితే ఇంకా మేనేజర్ని పంపిస్తుంది. మేనేజర్ అయితే ఇంకా కావ్య దగ్గరికి వెళ్ళేసి ఇంకా కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో చేశారు కదా, అక్కడ చేసిన డిజైన్సే ఇక్కడ నాకు చేసి ఇవ్వాలి మీరు, అలా అయితేనే మీకు ఉద్యోగం ఇస్తాను అని చెప్పేసి అనగానే సరే సార్ నేను అలాగే చేసిస్తానని చెప్పేసి అయితే ఇంకా కావ్య అంటుంది. కావ్యకి అనుమానం రాకుండా ఉండాలని చెప్పేసి ఇంకా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇచ్చినంత జీతం అయితే నేను ఇచ్చుకోలేను, మాది చిన్న కంపెనీ కదా, నేను చిన్న శాలరీ ఇచ్చుకుంటాను అని చెప్పేసి అయితే అనగానే ఇంకా కావ్య అయితే పర్వాలేదు సార్ నాకు ఉద్యోగం ఇచ్చారు, నేను డబ్బు కోసం పని చేయట్లేదు, బతకడానికి పని చేస్తున్నానని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తను వచ్చి వెళ్ళడం అయితే ఇంకా అనామిక సామంత అయితే చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఇంకా కావ్య అయితే ఇంటికి వచ్చేసి ఇంకా అమ్మ నాన్న నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి అయితే చెప్తుంది. అలా చెప్పంగానే కనకం అయితే ఇంకా డల్గా అయిపోతుంది. ఏంటమ్మా అలా ఉన్నావు అని చెప్పేసి అనగానే అత్తింటిని వదిలేసి వచ్చి స్వతంత్రంగా బతకాలనుకుంటున్నావు కదా, చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే కనకం అంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అనంటే అవునే మరి అత్తింట్లో ఉండకుండా ఇక్కడికి వచ్చి నీ స్వతంత్రంగా బతకాలనుకోవడం తప్పు కాదా, మొగుడిని వదిలేసి వచ్చి అని చెప్పేసి అయితే అనగానే మరి ఆ రోజు ఎందుకు నేను వచ్చినప్పుడు నేను ఒక ముద్ద అన్నం పెడతారా అని నేను పర్మిషన్ తీసుకొని వస్తే రానిచ్చావంటే ఏ తల్లి అయినా ఆ సిచ్యువేషన్లో కూతుర్ని ఇంటికి రమ్మనే అంటుంది, ఏదో రెండు రోజులు కొట్లాడుతారు మూడో రోజు కలిసిపోతారు అనే నమ్మకంతో నేను రమ్మన్నాను తప్ప నువ్వు సొంతంగా పనిచేసుకొని సొంతంగా బతకాలనుకుంటున్నావు అంటే ఇది చాలా తప్పు. తప్పులు అందరూ చేస్తూ ఉంటారు, సంవత్సరం పాటు ఆ ఇంట్లో ఉండి అందరి తప్పులు క్షమించావు, నీ భర్త తప్పు క్షమించలేవా అని చెప్పేసి అనగానే నా మానవత్వం మీద దెబ్బ కొట్టాడు అమ్మా ఇలా క్షమించాలి అని చెప్పేసి అయితే కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కనకమైతే నేను ఏమైనా తప్పు మాట్లాడానా అని చెప్పనగానే ఇంకా కనకం వాళ్ళైనా లేదు కనకం తల్లిగానే మాట్లాడమని చెప్పేసి అయితే ఇంకా తను అంటాడు. ఇది ఇలా ఉంటే ఇంకా స్వరాజ్ వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళ తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తాడు. అలా రాగానే బాగున్నారా తాతయ్య అని చెప్పి రాజు అనగానే బాగున్నాను రాజు నువ్వేలా ఉన్నావు అని చెప్పేసి అనేసరికి బాగున్నాను అని చెప్పేసి అంటారు. మా మనవడు మీతో కలిసి పనిచేశాడు కదా, ఇప్పుడు మీతో పనిచేయనని చెప్పేసి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మన ప్రాజెక్ట్ ఇచ్చేశాడు అని చెప్పేసి అనగానే రాజు అయితే చాలా షాక్ అవుతాడు. ఎందుకలా అని చెప్పేసి అనగానే
ఇంకా రాహుల్ అయితే తన ఆఫీస్కి వచ్చినప్పుడు అవమానించాడంట, అందుకని చెప్పేసి అలా చేశాడని చెప్పేసి అయితే అంటుంది. ఇది ఇలా ఉంటే 60 భాగంలో అయితే ఇంకా రుద్రాని అయితే ఫోన్ చేస్తుంది అనామికకి. ఏం చేస్తున్నాను, ఇక్కడ అన్నీ జరిగిపోతున్నాయి అంటే, మీరేం టెన్షన్ పడకండి అంటే, ఇక్కడ నేను కావ్యని రెడీ చేసేసాను, ఇంకా రాజ్పైకి బాణం విసరడమే ఆలస్యం. భర్త వర్సెస్ భార్య ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి, ఆ కుటుంబం ఎలా కుప్పకూలిపోతుందో చూడడానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి అయితే అనామిక రుద్రానికి చెప్తుంది.